ఇదివరకు ఎవరినైనా ఏడిపించాలనుకున్నాడు, కొంచెం అమాయకంగా ఉండేవాళ్ళని ఏడిపించడానికి, నీకెన్ని ర్యాంకుల గురించి, నీకెన్నో ర్యాంక్ కావాలంటే ఒకటే అంటే చీ ఒకటే అంటే అదేంటి, ఒకటో ర్యాంక్ అంటే గొప్పది కదా అని చెప్పి మా ఇంటి దగ్గర పిల్లవాడిని సరదాగా ఆట పట్టించేటప్పుడు అని, ఒకటే ఒకటే ఎక్కువ పది ఎక్కువ, నీకు ఒక రూపాయి తీసుకుంటావు పది రూపాయలు ఎక్కువ తీసుకుంటావు అంటే, పది రూపాయలు తీసుకుంటావు అంటే పది ఎక్కువ కదా అంటాడు. మరి అప్పుడు పదో ర్యాంక్ కావాలా ఒకటో ర్యాంక్ కావాలంటే ఒకటే కదా అంటాడు. ఒకటో ర్యాంక్ ఎట్లా మరి అంటే పది వద్దా అంటే కనుక అవి ఎట్లాగా అలాగే సరదాగా ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడ మన ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఇట్లాంటి కథే నడుస్తుందన్నమాట. రూపాయి డౌన్ అయిపోయింది అని చెప్పేటువంటి వాళ్ళు జీడిపి కూడా డౌన్ అయిపోయింది అంటారు. జీడిపినేమో ఓ పక్కన ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉంది, స్టిల్ నౌ లాస్ట్ ఇయర్ కూడా ప్రపంచంలో నెంబర్ వన్గా ఉంది, అదేంటి అంటే పడిపోయింది అంటారు. ఇంకో జోక్ ఏంటంటే పడిపోయిన రోజున ఎవరు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటుంటారు. ప్రపంచంలో అన్ని దేశాలు మైనస్ జీడిపిలోకి వెళ్ళిపోయినాయి, ఫ్రాన్స్ నుంచి స్వీడన్ నుంచి వీళ్ళందరూ కూడా, మనం మాత్రమే +7 +8 రేంజ్లో ఉన్నాం. వాస్తవంగా 9, 10, 11 ఊహించుకున్నాం, కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధపు ఇంపాక్ట్ మనల్ని కూడా దెబ్బతీసింది, కానీ ప్లస్లోనే ఉన్నాం మనం. అది ప్రపంచంలోనే నెంబర్ వన్ అని చెప్పేసి ఐఎంఎఫ్ దగ్గర నుంచి ప్రపంచ బ్యాంక్ దాకా అందరూ చెప్తుంటే, ఆల్రెడీ మనం టాప్5కి చేరిపోయాం ఇప్పటికే బ్రిటన్ కూడా దాటి, కానీ ఇక్కడ జీడిపి తగ్గిపోయింది, దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోతుందని చెప్పేసి మన రాహుల్ గాంధీ దగ్గర నుంచి కేసీఆర్ దాకా అందరూ చెప్తుంటారు. యాక్చువల్గా మనకి ఇక్కడ ఇదే సమస్య అవుతుంది. వాస్తవంగా భారత్లో $3.6 trillion ప్రస్తుతం, మన లక్ష్యం $5 trillion. వాస్తవానికి జర్మనీ $4.2 trillion దాన్ని దాటాల, జపాన్ $4.9 trillion దాన్ని దాటాల, అప్పుడు మనం ఆ మూడో స్థానానికి ఎగబాకుతాం. ప్రస్తుతం మన అంతిమ లక్ష్యం అమెరికా $25.3 trillion, చైనా $19.9 trillion. అది చేరడం అంత సులభం కాదు, కానీ మన ప్రయత్నం మనం చేయకుండా కూర్చుని సాధ్యం కాదనుకునే అంత అమాయకత్వం మూర్ఖత్వం ఉండదు. మనం అటు వెళ్తూ ఉంటే ఇక్కడ మన మోకాళ్ళకి అడ్డం వేసే రాజకీయాలు మన దగ్గరనే నడుస్తూ ఉన్నాయి.